హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి. సో ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో సింపుల్ అండ్ క్విక్గా ఇడ్లీ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా కొన్ని మిగిలిన ఇడ్లీలు అయితే తీసుకున్నాను, వీటిని ఒక్కొక్కటిగా ఎలాగా స్మాష్ చేసుకోవాలి. ఇట్లాగా అన్ని ఇడ్లీలను అయితే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా ఇట్లాగా పొడి పొడిగా అయితే ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటే మనకి ఇడ్లీ ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఇడ్లీ ఉప్మాలోకి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవి కొంచెం చిటపటలాడనిచ్చి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొంచెం సేపు పాటు అయితే వేగనివ్వాలి. ఈ రెసిపీ అయితే మనకి ఈవినింగ్ స్నాక్గా ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సేపు పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన లేదు. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు పాటు వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ అనేది మెత్తగా ఉడికితే సరిపోతుంది. చూడండి, మనకి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని అయితే వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే అడుగు మాడుతుంది. సో సిమ్లో పెట్టుకొని మాత్రమే మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అయితే కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి, ఇది ఆప్షనల్. కొత్తిమీర వేసి మరో కొంచెం సేపు పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి సింపుల్ అండ్ క్విక్గా ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.